విజయనగరం జిల్లా రామభద్రపురం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో ఏసీబీ దాడులు. ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఆరికితోట గ్రామంలో బుతగ రాము అనే రైతు తన 3 ఎకరాల పొలం కోసం ఆన్లైన్లో మీటర్ కోసం అప్లై చేయగా రామభద్రపురం అసిస్టెంట్ ఇంజనీర్ అయిన వేమిరెడ్డి సాంబశివరావు 3 ఎకరాల పొలం నిమిత్తం 2 లక్షలు డిమాండ్ చేశాడు. దానికోసం రైతు దఫ దఫాలుగా డబ్బులు సమర్పించుకుంటూ వచ్చాడు. ఎలక్ట్రికల్ ఏఈ 50,000 మరల అడగగా రైతు 14400 నెంబర్కు ఫిర్యాదు చేయగా ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తన బృందంతో కలిసి ఈ రోజు సాయంత్రం 6 గంటల సమయంలో రామభద్రపురం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్కు వచ్చి ఎలక్ట్రికల్ ఏఈ వేమిరెడ్డి సాంబశివరావును రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. విచారణ కొనసాగుతుంది. మండలం ఆరికితోట గ్రామానికి చెందినటువంటి బుగతా రామ అని ఆయన విద్యుత్ కనెక్షన్ కోసం ఈ సంవత్సరం మార్చి నెలలో మన ఏఈ గారికి ఆన్లైన్లో అప్లై చేశారండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 3 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది వాళ్ళ గ్రామంలో, దానికి విద్యుత్ కనెక్షన్ నిమిత్తం 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇనీషియల్గా ఇక్కడ ఏఈ గారు డిమాండ్ చేయడం జరిగింది. దానిపైన ఆయన 14400 కంప్లైంట్ చేశారు టోల్ ఫ్రీ నెంబర్. ఆ సమాచారం మీద మేము అతన్ని సంప్రదించాం. అయితే ఈ విషయం వాస్తవం అని చెప్పి ఆయన మాకు కంప్లైంట్ చేశాడు. దాని మీద ఆల్రెడీ ఆయన 3 దఫాలకు 60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఫైనల్గా 50,000 ఇస్తేనే కనెక్షన్ ఇస్తామని చెప్పి ఏఈ గారు డిమాండ్ చేస్తారు. మేము కేసు నమోదు చేసి ఆ పై అధికారుల తరఫున పర్మిషన్ తీసుకుని ఈరోజు 50,000 రూపాయలు ఆ బుగతా రాము దగ్గర ఏఈ సాంబశివరావు గారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. అతను అదుపులోకి తీసుకున్నాం, కేసు దర్యాప్తు చేస్తాం.